ముందే నిండకుండలాంటి జలాశయాలు నీళ్లు లేక బీటలు వారుతున్నాయి. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఎండిపోయినా డోంట్ కేర్ అంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. జంట జలాశయాలు ఎండిపోతున్నా కృష్ణా జిల్లాలను పంపింగ్ చేస్తామని గోపాల్ చెప్పుకుంటున్నారు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకునే జంట జలాశయాలను కాపాడుకుంటే బాగుండేదని అంటున్నారు. హైదరాబాద్ జనసాంద్రత బట్టి చెబితే ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్ల త్రాగునీరు అవసరం. ఇందులో సగం నీరు జంట జలాశయాల నుంచి వస్తోంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. 407గా రాజధాని దాహార్తి తీరుస్తున్న ఈ రిజర్వాయర్ల గుండెలు ఇప్పుడు ఆవిరైపోతున్నాయి. ఫలితంగా గ్రేటర్ జనాలకు మంచినీళ్ల కొరత ఏర్పడుతోంది. ఏదోలా వేసవి కాలాన్ని నెట్టుకొచ్చారు, కానీ వర్షాకాలంలోనే గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మంచినీటి సరఫరా సమయాలను ఇప్పటికే తగ్గించారు. రోజు నీరు అందించాల్సిపోయి ఒక్కో చోట వారం రోజులకు ఒకసారి మంచినీటిని వదులుతున్నారు. శివారు ప్రాంతాల్లో మరీ అధ్వానం. దాదాపు 30 లక్షల మందికి నీరు సరిగ్గా అందడమే లేదు. 10 రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు అందిస్తోంది జలమండలి. పోనీ వాటర్ ట్యాంకర్ల ద్వారా దాహార్తి తీర్చుకోవాలనుకుంటున్న వారికి తిప్పలు తప్పడం లేదు. గృహ అవసరాలకు ట్యాంకర్ నీళ్లు కావాలంటే 4 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. అది కూడా ట్యాంకర్ కి 400 రూపాయలు చెల్లించాలి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి మూసీ లాంటి ఉపనదుల నుంచి నీరు వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు ఏర్పడ్డాయి. దీంతో కరువు మరింత తీవ్రమవుతోంది. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు మాత్రమే జలమండలి అధికారులకు అధ్యయనాలు పరివాహక ప్రాంతాలు గుర్తుకొస్తాయి. పర్యటించి తనిఖీలు చేస్తారు, తప్పించి చర్యలు తీసుకోరు. మొక్కుబడి కార్యక్రమం తప్పించి ఇందులో ఎలాంటి నిబద్ధత ఉన్నట్టు కనిపించదన్న ఆరోపణలు ఉన్నాయి. లేకుంటే ఇప్పటి వరకు ఒక్క కబ్జా కూడా రికవరీ కాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ నిర్లక్ష్యమే నగరవాసుల నీటి కష్టాలకు కారణమని ఆరోపిస్తున్నారు. హెచ్ఎండిఏ, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్, నీటిపారుదల రెవెన్యూ శాఖలు నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ చేయాల్సి ఉంది. కానీ వీళ్లు కూడా తమ బాధ్యత మరవడంతో జంట నగరాలకు నీటి ఎద్దడి వచ్చి పడింది. దానికి తోడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా కూడా చెలరేగిపోతోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీరి జోలికి ఎవరూ పోవడం లేదు. దీంతో జలాశయాలు ఇటు వర్షాలేక అటు ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలను మోసుకొచ్చే ఉపనదుల నుంచి నీటి రాకడలేక అడుగంటుతున్నాయి. తాగునీటికి ఇన్ని కష్టాలుంటే అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. జలాశయాలు ఎండిపోయినా ఏం పర్లేదంటున్నారు. ఈ వేసవిలోనే కృష్ణా 3వ దశతో పాటు గోదావరి జిల్లాలను పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తామంటున్నారు. అధికారుల మాటేమో కోటలు దాటుతున్నాయి, చేతలే గాడినపట్టం లేదు. దీంతో నగర ప్రజలు గుక్కెడు నీళ్లు దొరక విలవిల్లాడాల్సిన పరిస్థితి. వర్షాలు కురవకపోతే జలాశయాల్లో నీరు చేరని మాట వాస్తవమే. అయితే ఉన్న నీటిని సరిగ్గా వినియోగించుకోవడం, దారి మళ్లకుండా చూడడంలోనూ అధికారులు శ్రద్ద తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరఫరాల్లో లోపాలు కూడా నీటి కొరతకు కారణమనే అభిప్రాయమో లేకపోలేదు. ఎప్పుడో నిజాం కాలంలో వేసిన పైప్ లైన్లు, అవి ఎక్కడో ఒక చోట లీకేజ్ అవుతూనే ఉన్నాయి. ఫలితంగా హైదరాబాద్ చేరేలోపే నీళ్లన్నీ నీలపాలవుతున్నాయి. ఏదో ఒక విధంగా జనం అవసరానికి తగిన నీటి వసతి అందితే అదే 10,000. ఏ నీళ్లైతేనే గొంతు నింపుకోవడానికి అనుకుందామనుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారుల మాటలకు చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. 2013 ఏడాది చివరిలో నగరానికి రావాల్సిన కృష్ణా 3rd ఫేజ్ వాటర్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏళ్ల తరబడిగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జనం గొంతండిపోతున్నా పట్టక అధికారులు పాతపాటి పడుతున్నారు. జలాశయాలు ఇంతలా అడుగంటుతున్నా 3వ దశ కృష్ణ నీరు నోటికాడికి రావడం లేదన్నా అందుకు కారణం వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం నగరంలో రోజుకు 180 గ్యాలన్లకు మించి నీరు సరఫరా కావటం లేదు, జలాశయాల్లో అడుగంటుతున్నాయి. మెట్రో వాటర్ బోర్డు అధికారులు చూస్తే సాకులతో కాలక్షేపం చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అడుగంటుతుంటే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత నీటి కొరత ఉంటే జలమండలి మాత్రం ఈ సమస్య ప్రతి ఏడాది ఉండేదేనని చెప్పుకొస్తోంది. సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకలేక చతికిల పడుతోంది. అసలు తమ దగ్గర తగిన నిధులు లేవని చేతులు దులుపుకుంటోంది.